స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు జక్కా రఘునందన్ రెడ్డి గారు వేదికపైన ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు వేదికపైన ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు డిఆర్ఎస్ పార్టీ నాయకులు మిత్రుడు సాయిచంద్ గారు అన్న జైపాల్ యాదవ్ గారు మిత్రుడు కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు బాయికని శ్రీనివాస్ యాదవ్ గారు వివిధ జిల్లాల నుండి విచ్చేసిన పార్టీ అధ్యక్షులు పార్టీల శ్రేణులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఒక సముద్రాన్ని తలపించే విధంగా కదిలి వచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు సైనికులకందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి రాకతో ఈ జిల్లా పావనమైనట్టుగా నేను భావిస్తా ఉన్నా జిల్లాల ఏర్పాటు సందర్భంగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సందర్భంగా మండలాలు కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు సందర్భంగా ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు మీకు ఒక భవనం కట్టే సాధ్యమైతదా అని పనికి రాని మాటలు మాట్లాడిండు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే సందర్భంలో కూడా రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ చీకటిమయమైతదని ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర రాజకీయవేత్తలు మాట్లాడితే వంతబాడిన ఈ ప్రాంత తెలంగాణ వ్యతిరేకులు ఈరోజు నివ్వెరపోయే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి 9 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని దశాబ్దిలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దశాబ్ది ఉత్సవాలలో పాల్గొనే భాగ్యాన్ని మేము కోల్పోయినాం ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినందుకు అని ఈరోజు చింతిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా తెలియజేస్తా ఉన్నా నేను రాజకీయ పునరేకీకరణ జరగాల్సినటువంటి పలు సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటుకు నోటు కేసులు అడ్డంగా ఈ ప్రాంత బిడ్డ దొరికిపోయిండు మన ఇజ్జతు మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు రాజకీయ పునరేకీకరణ జరిగితేనే రాష్ట్రం పచ్చబడతదని భావించి అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళను స్వాగతించి ఉద్యమ సందర్భంలో ఆయా పార్టీల ఎజెండాల విషయంలో ఏ రకంగా వ్యవహరించిన రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి గారి గొప్పతనం ముఖ్యమంత్రి గారి అనుభవం కారణంగా గొంగిలి పురుగున కూడా ముద్దాడతా తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పినప్పుడు అందరూ సాధ్యమేనా అనుకున్నారు రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడ్డది దాదాపుగా అందరూ ప్రజాప్రతినిధులు మన వాళ్ళే ఉన్నారు ఇంకా వేరే వాళ్ళ అవసరం ఏముంది అని చర్చ జరుగుతున్నప్పుడు ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆస్థిరపరిచేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు తెలంగాణ జాతంతా కూడా ఏకం కావాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజు పెద్ద మనసు చేసుకొని అందరిని కూడా చేర్చుకోవడం జరిగింది మరొకసారి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో కూడా కుట్రలు కుయుక్తులు పన్నుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ మమ్మల్ని వేరు చేసే విధంగా మా పార్టీలో చిచ్చు రగిలించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ద్రోహులకందరికీ కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం మీ జేజమ్మ తరం కూడా కాదు వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్లీన్ స్వీప్ చేయబోతుంది 14కు 14 స్థానాలను భారత రాష్ట్ర సమితి కైవసం చేసుకోబోతుంది అనడానికి ఈ జాతరనే నిలువెత్తు సాక్ష్యము అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా లక్షలాదిగా దాదాపుగా 150,000 జన సమీకరణకు కారణం ఏంటంటే మేము చేసిన ప్రయత్నం కాదు గత 9 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు పారిస్తున్న నీళ్లు పాలిస్తున్న పాలన రాజకీయ పునరేకీకరణ అదే మాదిరిగా భారతదేశానికే దిశా నిర్దేశం చూపించే విధంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు
అద్భుతంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. తరలి వచ్చిన మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అచ్చంపేట పట్టబడేటువంటి పచ్చబడేటువంటి సందర్భం కూడా ఆసన్నమయ్యింది. ఈరోజు కొల్లాపూర్ కానీ నాగర్ కర్నూలు కానీ కల్వకుర్తి అదే విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతా కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి గొప్పతనం. నేను ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని చెప్పేసి దాదాపుగా 30,000 పైచిలుకు కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తే చచ్చిపోయిన వాళ్ళ పేర్లతోన కూడా కోర్టులలో కేసులు వేసి గ్రీన్ ట్రిబ్యునల్ను సంప్రదించి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక ఇంజనీర్ అవతారం, ఒక అడ్వకేట్ అవతారం, ఒక మేధావి తన మేధస్సును రంగరించి ఏ రకంగా అయితే సమాజాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారో ఆ పద్ధతిలో ప్రయత్నం చేసి దాదాపుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే స్థాయికి తీసుకొచ్చిండ్రు. భవిష్యత్ అంతా కూడా రాబోయే నెల రెండు నెలల లోపలనే మీరందరూ ఆశ్చర్యపోయే విధంగా ప్రాజెక్టులను నింపేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి అచ్చంపేటకు కూడా నా అచ్చంపేట గడ్డ ఈరోజు సముద్ర మట్టం నుండి 680 మీటర్ల ఎత్తైనటువంటి గడ్డకు కూడా అత్యధిక ఎత్తైనటువంటి లిఫ్ట్ నిరంజన్ శావలి లిఫ్ట్ మంజూరు చేసిండ్రు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఉమామహేశ్వర స్వామి రిజర్వాయర్, చిన్నకేశవ స్వామి రిజర్వాయర్, అదే మాదిరిగా మద్దిమడుగు ఆంజనేయ స్వామి రిజర్వాయర్ తో మొత్తంగా 5 టీఎంసీల రిజర్వాయర్, 85,000 ఎకరాలకు ఆయకట్టునిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు పాలనా అనుమతులు కేబినెట్ ఇవ్వడం జరిగింది. కేబినెట్ ఆమోదం మన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఈరోజు దాదాపుగా 30,000-35,000 మంది అచ్చంపేట నుండి తరలి రావడం అనేది నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతను చాటే విధంగా కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి మొత్తంగా నాగర్ కర్నూలు మొత్తం ఇళ్లకు తాళాలు వేసుకొని తరలి వచ్చినటువంటి శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.